భాష ప్రచారం చేస్తూ వేద ధర్మము యొక్క మహాత్మ్యాన్ని ప్రకటిస్తూ వేద ధర్మం అద్యతన సమాజానికి ఎలా ఉపయోగిస్తుందో దాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. మనకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క మహాత్ములు వచ్చి ఈ యొక్క వేద సభలో విచ్చేసినటువంటి ముఖ్యమైనటువంటి ప్రసంగికుల్ని సన్మానం చేస్తున్నారు. కనుక ఈరోజు అనుగ్రహ భాషణాన్ని చేస్తూ ఉండేటువంటి మన ధర్మేంద్ర కుమార శాస్త్రి గారిని సత్కరించడానికి ఆహ్వానించగానే విచ్చేశారు మన పూర్వపు కార్య నిర్వహణాధికారి గారు తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మశ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. వారి గురించి అందరికీ తెలిసినప్పటికీ సభామర్యాదతో రెండు మాటలు చెప్పదలుచుకున్నాను. ఈనాడు 5-6 సంవత్సరాలు మరుగును పడినటువంటి ఈ శ్రీనివాస వేద విద్వత్ సదస్సులు మళ్ళా పునః ఈ బ్రహ్మోత్సవాల్లో ఈ వికారినామ సంవత్సరంలో శ్రీనివాస కరాక్షంతో పునరుజ్జీవింపబడ్డాయి. కానీ ఈ వేద సదస్సులు మేము చేయాలి అని చెప్పి ప్రారంభించినప్పుడు మేము చతుర్వేద పారాయణతో ప్రముఖుల యొక్క వేద విద్వాంసుల యొక్క అనుగ్రహ భాషణంతో కూడి ఉంటుంది. కనుక చతుర్వేద పారాయణ పూర్వకమైనటువంటి అనుగ్రహ భాషణతో కూడినటువంటి వేద సభ అని పెడతాము అని చెప్పి వారి దగ్గరికి వెడితే వారు సూచన చేశారు, ఇది ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రధానంగా వైదికమైన సందేశం వెళ్ళటం కోసం, వేదాశీర్వచనం వెళ్ళటం కోసం కదా మీరు శ్రీ వెంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ పక్షాన చేస్తూ ఉన్నారు, కనుక భగవానుడైనటువంటి శ్రీనివాసుని పేరుతో ఈ సభ ఉంటే బాగుంటుంది అని చెప్పి ఇది శ్రీకారం చుట్టుకున్నప్పుడు శ్రీనివాస వేద విద్వత్ సదస్సు అనేటువంటి పేరును పెట్టినటువంటి వారు వేరు. దీన్ని మొట్టమొదటిసారిగా ప్రారంభించింది పవిత్ర గోదావరి నదీ తీరంలో రాజమహేంద్రవరంలో. అప్పుడు శృంగేరి జగద్గురువులైనటువంటి స్వామివారిని పిలిచి వారిని వేదికపై ఉంచి పొద్దున్నీ సాయంకాలం వరకు శ్రీనివాస స్వామి యొక్క ప్రీతిపూర్వకమైనటువంటి వేద పఠనం 4 వేదశాఖలకి సంబంధించినటువంటి విద్వాంసుల్ని అందులో ఉపశాఖలకు చెందినటువంటి విద్వాంసుల్ని కూడా పిలిపించి ఆనాడు పారాయణం చేయించడం జరిగింది. అంతేకాకుండా సాయంకాలం 6 శాస్త్రములు కూడా శ్రీవారి సన్నిధిలో వినిపించడం జరిగింది. స్వామివారు అన్నీ కూడా ఆలకించి శృంగేరి జగద్గురువులు అనుగ్రహ భాషణాన్ని చేశారు. బ్రహ్మశ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారి ధన్యవాద సమర్పణంతో ఆనాడు సభ అది పరిపూర్ణమైంది. అలాగే ఆనాటి నుంచి కొంతకాలం పాటు అవిచ్ఛిన్నంగా ఈ యొక్క శ్రీనివాస వేద సభలు కుర్తాళంలో అలాగే కంచిలో అనేకమైనటువంటి శ్రీశైలం ఇత్యాది పుణ్యక్షేత్రాల్లో జరిగాయి. మళ్ళా కూడా ఈ యొక్క చతుర్వేద హవనములు శ్రీనివాస వేద విద్వత్ సదస్సులు జరగాలి, ఇవి ముందుకు ఉద్యమ స్ఫూర్తితో సాగాలి అని చెప్పి ఈ శ్రీనివాస వేద విద్వత్ సదస్సులు ప్రారంభం చేసినటువంటి ఈ బ్రహ్మోత్సవం తొలి రోజున తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అధ్యక్షులు మహారాజశ్రీ వైవి సుబ్బారెడ్డి గారు అలాగే అదనపు శ్రీ కార్య నిర్వహణాధికారి గారు ఆకేపాటి వెంకట ధర్మారెడ్డి గారు ఆదేశించారు. అలాగే ఈ యొక్క శ్రీనివాస వేద విద్వత్ సదస్సులకి ఆమోద ముద్రను వేసినటువంటి శ్రీ కార్య నిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ గారు అలాగే తిరుపతి సంయుక్త కార్య నిర్వహణాధికారి గారు ముఖ్యంగా మాకు అనేక సూచనలు ఇస్తూ ఉండేటువంటి శ్రీ బసంత్ కుమార్ గారు ఐఏఎస్ గారు మాకు వెనుబలంగా నడిపిస్తూ ఉన్నారు. ఈనాడు ఈ వేద విద్వత్ సదస్సుల్లో భాగంగా బ్రహ్మోత్సవాల్లో 7వ రోజు ఉపన్యసించడానికి విచ్చేసినటువంటి వేద విధులు అలాగే గొప్ప అనుగ్రహ భాషణం చేసేటువంటి శ్రీమాన్ బ్రహ్మశ్రీ ధర్మేంద్ర కుమార శాస్త్రి గారిని సత్కరించవలసిందిగా వర్తమానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రధాన కార్యదర్శిగా చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి బ్రహ్మశ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఐఏఎస్ గారిని వేడుకుంటూ ఉన్నాను వేదాశీర్వచనం. ఓం యో వైతాం బ్రహ్మణో వేద అమృతేన తస్మై బ్రహ్మజ బ్రహ్మజ ఆయుః కీర్తిం ప్రజాం దధో శతమాన
Vedam Bhavati Shatayo Purushasate Indriya Ayushye Vendriye Pratidishthali ఈ శ్రీనివాస వేద విద్వత్ సదస్సులు మరింత ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగాలని, అలాగే జనసామాన్యానికి వేదం ఎలా అయితే సౌభ్రాత్రాన్ని విశ్వశాంతిని వీటన్నిటినీ ఉపదేశించిందో దాన్ని మన యొక్క ప్రముఖ ప్రాసంగికులు తెలియజేసే ముందుగా రెండు మాటలు ఈ శ్రీనివాస వేద విద్వత్ సదస్సు బాగా జరగాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదించమని బ్రహ్మశ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని సాదరంగా నేను వేడుకుంటూ ఉన్నాను. ఓం నమో వెంకటేశాయ. పెద్దలు విభీషణ్ శర్మ గారికి ఈరోజు తన ఆలోచనామృతాన్ని అందించడానికి విచ్చేసిన పండితులు ధర్మేంద్ర కుమార్ గారికి, ఇతర వేద పండితులందరికీ నా నమస్కారాలు. ఇందాక చాలా విపులంగా విభీషణ్ శర్మ గారు చెప్పారు ఈ విధంగా వేద సాంప్రదాయం ఈ క్షేత్రంలో ఇనుమడింపు చేసుకునే రట్టట్టుగా అన్ని ఉత్సవాలు జరుగుతున్నాయో. మనందరికీ శ్వాస వేదం, మనందరికీ ప్రాణం వేదం. వేదం మనకి అర్థం అవ్వలేదు అని చెప్పి సామాన్యంగా మనందరం కూడా కొంత వేదానికి దూరంగా వెళుతూ ఉంటాం. మనందరం కూడా పెద్దలు చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఆ వేద శబ్దము వింటే చాలు, వేద స్వరం వింటే సరిపోతుంది అని మన పెద్దలు చెప్తున్నారు. ఆ స్వరం మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఆ తరంగాలు వాటంతట అవే అనేక అద్భుతాలు సృష్టిస్తాయని చెప్పి పెద్దలు చెప్తున్నారు. కాబట్టి మనకి సృష్టిలో అనేక విషయాలు మనకి తెలియవు, మనకి అర్థం కావు, కానీ వాటిని చూసి ఆశ్చర్య చికితులు అవుతుంటాం. మనందరం కూడా సూర్యోదయాన్ని చూస్తూ ఉంటాం ప్రతి రోజు. సూర్యోదయం వెనకాల ఉన్న ఆ గొప్పతనాన్ని మనందరం కూడా తెలుసుకోలేము. నక్షత్ర మండలాలు కనిపిస్తూ ఉంటాయి, నక్షత్రాల గురించి మనకి చాలా తక్కువ తెలుసు. ఈ తల్లి భూదేవి మీద మనందరం కూడా జీవిస్తూ ఉంటాం. ఈ భూదేవిని అనేక విధాలుగా ఉపయోగించుకుని మన జీవనోపాధిని నడిపించుకుంటుంటాం. కానీ మన భూమి గురించి మనకి ఎంత తెలుసు? మనకి నీడనిచ్చే వృక్షం గురించి మనకి ఎంత తెలుసు? మనకి మనని కని పెంచిన తల్లిదండ్రుల గురించి మనకి ఎంత తెలుసు? మనకి విద్య నేర్పించిన గురువుల యొక్క విద్య మనకి పూర్తిగా తెలియదు. కాబట్టి జీవనాయంలో అనేక విషయాల్లో మనకి పూర్తిగా ఏదీ తెలియదు. కానీ దాని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి, దాని యొక్క ప్రభావాన్ని చవిచూడాలి, దానిలో ఉన్న ఆ ఐశ్వర్యాన్ని మనం అందుకోవాలి అనే ఒక ఉత్సాహాన్ని మనం పెంపొందించుకుంటే సరిపోతుంది అని గురువులు చెప్తున్నారు. కాబట్టి అలాంటి విద్వత్ సభలో నాకు ఈరోజు అవకాశం ఇచ్చినందుకు పెద్దలు విభీషణ్ శర్మ గారికి, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యం వారందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతల్ని నేను వారికి సమర్పించుకుంటూ, ధర్మేంద్ర గారికి వారి యొక్క ఉపన్యాసాన్ని వింటూ అనేక ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి ఈరోజు నాకు అవకాశం లభించినందుకు ఆ దేవదేవుడికి కృతజ్ఞతలు ఇంకొకసారి చెప్పుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. त्वं हिना पिता वसुः त्वं माता शतक्रतो बभूविथ अधाते सुम्नमीमहे असतो मा सद्गमय తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతం గమయ నత్వహం కామయే రాజ్యం నస్వర్గం నా పునర్భవం
కామయే దుఃఖతప్తానాం ప్రాణినామార్తినాశనం కేచిద్వదంతి ధనహీనజనో జఘన్యః కేచిద్వదంతి గుణహీనజనో జఘన్యః వ్యాసో వదత్యఖిల శాస్త్రగిరాం ప్రణేత నారాయణ స్మరణహీన జనో జఘన్యః నారాయణ స్మరణహీన జనో జఘన్యః స్వర్గాదౌ స్ఫురతాం సమగ్రజగతాం యశ్రేయసే జజ్జీవాన్ అర్థానభ్యుదయాయ సంప్రథితవాన్ తాస్తాస్తు వైజ్ఞానికాన్ యశ్చోచావచ భావవాన్ వివిధ సత్ విద్యాభిరుద్యోతవాన్ విశ్వస్మిన్ భువనే సవేద భగవాన్ భూయో జరీ జృంభతాం విశ్వస్మిన్ భువనే సవేద భగవాన్ భూయో జరీ జృంభతాం ఓం శాంతి శాంతి శాంతి. మంచాసీనాః సమ్మాననీయాః విశిష్టాః మహానుభావా, అస్మాకం ఋత్విజః వేదపాఠినః మత్సమక్షం విద్యమానాః శ్రోతారః ప్రియాంసః ఛాత్రః వటవః, అత్ర తిరుపతి తిరుమాలా దేవస్థానమత్ర ఆగత్య అహం భృశం ప్రసీదామి మౌముదీమి అత్ర భగవాన్ వెంకటేశ్వర మహోదయస్య చరణాంతికే. అత్ర చతుర్వేద్ పారాయణ మహాయజ్ఞః అత్ర భవతి, చతుర్ణామపి వేదానాం ఉచ్చారణం అత్ర అస్మాకం ఋత్విజః కుర్వంతి. ఏతత్ మహత్ సౌభాగ్యం అస్మాకం సర్వేషాం కృతే. మాననీయః సర్వేపి మమ బాంధవః, అహం ఇదానీం హిందీ భాషాయాం వక్తుమి ఇచ్ఛామి. వేదస్య కిం మహాత్మ్యం, వేదజ్ఞానం కేషాం కృతే వర్తతే, వైదిక ధర్మస్య యే సిద్ధాంతాః సంతి తే సర్వేషాం కృతే భవంతి నవా. వేదజ్ఞానం అస్మాకం సర్వేషాం కృతే కళ్యాణార్థం భగవతా సృష్ట్యాదౌ ప్రచోదితం. భగవతా శంకరాచార్య మహోదయేన ఏకదా ఉక్తం, వేద ప్రసంగ మహాత్మ్యం ఉదీరయత, ఇష్ట ప్రాప్తి అనిష్ట పరిహారయో అలౌకికముపాయం యో వేదయతి స వేద. భగవతా కథితం, నూనమాసీత్ స కోపి పుణ్యమయ సమయ, యదా అశేష శేముషీ సంపన్నానాం నిఖిలార్థ తత్వజాతం ప్రత్యక్షీ కుర్వాణానాం తపస్యతాం నిర్మలధియాం పూర్వేషాం ఋషీణాం హృదయపటలే ఉదయమాససాద స కోపి అవిద్యా తమః పటలోత్పాటన పటీయాన్ ప్రకాశో వేదావయో నామ. యత్రేదమామ్నాతం భవతి యజ్ఞేన వాచ పదవీయమాయం తామన్వ వృందం ఋషిషు ప్రవిష్టాం తామాభృత్యా వ్యదధు పురుత్రా తాం సప్తరేభా అభిసం నవంతే. అస్మాకమాచార్య హి కథితం, భారతస్య ప్రతిష్ఠే ద్వే సంస్కృతం సంస్కృతిస్తత. అస్మాకం యా వైదికీ సంస్కృతి వర్తతే సా సార్వభౌమికా వర్తతే.
సార్వకాలికా వర్తతే. అతఏవ వేదేషాం మహత్వం న కేవలం భారతీయ ఆచార్యై ఉక్తం అపితు ఏ పాశ్చాత్య విద్వాంస సంతి మ్యాక్స్ ముల్లర్ కీత్ గ్రిఫిత్ ఇత్యాదిభి సర్వహి విద్వాంసహి విద్వద్భిహి వేద మహాత్మ్యం ప్రకటీకృతం. ద రిగ్వేద్ ఈస్ ద ఓల్డెస్ట్ బుక్ ఇన్ ద లైబ్రరీ ఆఫ్ ద వరల్డ్. న కేవలం ఋగ్వేద ఏవాపితు సర్వేపి వేదః ప్రాచీనతమా వర్తంతే. అతఏవ అహం ఇదానీం ఆర్యభాషా మాధ్యమేన హిందీ భాషా మాధ్యమేన కించిత్ వక్తుకామః సముపస్థితోస్మి అత్ర. मुझे यहां आकर के बहुत प्रसन्नता का अनुभव हो रहा है. मैंने बचपन से ही गुरुओं के चरणों में बैठ करके छह वेदों के अंगों का अध्ययन किया है. शिक्षा, व्याकरण, कल्प, निरुक्त, छंद और ज्योतिष. बाल्यकाल से ही इन ब्रह्मचारियों के जैसे गुरुकुलों में अध्ययन किया है और वेदों को समझने का थोड़ा बहुत प्रयास मैं कर रहा हूं. वेद तो अनंत है. मैं अपनी बात को यहां से प्रारंभ करता हूं. उपनिषद में एक कथा आती है कि एक बार भरद्वाज ऋषि ने इंद्र के पास में जाकर के कहा कि भगवान मैं वेदों का अध्ययन करना चाहता हूं, मैं वेदों की स्टडी करना चाहता हूं, वेद पढ़ना चाहता हूं. तो इंद्र ने भरद्वाज से कहा कि तुम क्या चाहते हो. भरद्वाज ने कहा कि मुझे 100 वर्षों की आयु चाहिए भगवान. तो इंद्र ने तथास्तु कहकर के आशीर्वाद प्रदान किया कि 100 वर्ष की आयु मैं तुम्हें देता हूं. भरद्वाज ने ब्रह्मचर्य का पालन करते हुए और 100 वर्षों तक वेद का अध्ययन किया. 100 वर्ष होने के बाद फिर भरद्वाज ने जाकर के इंद्र से कहा कि अभी तो मैंने वेद का पारायण अभी तो मेरा हुआ ही नहीं, वेद को मैं नहीं समझ सका अभी भी. इंद्र कहते हैं भरद्वाज फिर क्या चाहते हो तुम. बोले 100 वर्ष की आयु मुझे और दे दीजिए. इंद्र ने तथास्तु कहकर के आशीर्वाद दिया और 200 वर्ष की आयु प्राप्त करने के बाद फिर भरद्वाज बड़े दुखी होकर कहने लगे भगवान इंद्र से कि मैं अभी भी वेद का अध्ययन नहीं कर पाया हूं. इंद्र ने फिर कहा भरद्वाज फिर क्या चाहते हो तुम. बोले 100 वर्ष की आयु मुझे और प्रदान करो. इंद्र ने आशीर्वाद देते हुए 100 वर्ष की आयु और प्राप्त हो गई. 300 वर्ष की आयु को प्राप्त किया. उसके बाद भी भरद्वाज कहते हैं कि मैंने अभी वेद का स्वाध्याय मेरा अभी भी पूरा नहीं हुआ. इंद्र ने फिर आशीर्वाद दिया, 100 वर्ष की आयु फिर मिल गई और भरद्वाज ने कहा कि मैंने अपने जीवन में ब्रह्मचर्य का पालन करते हुए प्रातः काल ब्रह्म मुहूर्त में उठ करके स्वाध्याय करने के बाद इतने वर्ष होने के बाद भी मैं वेद के अध्ययन को पूरा नहीं कर सका. और मित्रों, भरद्वाज ऋषि के मुंह से एक वाक्य निकला और वो वाक्य निकला था अनंता वै वेदः. वेद तो अनंत है. वेद को समझना कोई आसान नहीं है. अनंता वै वेदः भरद्वाज के मुख से निकला. मित्रों, वेद का ज्ञान अनंत है क्योंकि भगवान सच्चिदानंद स्वरूप पुरुष भी अनंत है. उसका गुण कर्म स्वभाव भी अनंत है. यदि हम केवल ये मान ले कि ये चारों ही वेद केवल वेद कहलाते हैं तो ये तो विषय की दृष्टि से है, लेकिन परमात्मा के ज्ञान की दृष्टि से तो वेद जैसे परमात्मा भगवान अनंत अनंत है, ऐसे ही वेद का ज्ञान भी अनंत अनंत है. और यह वेद का ज्ञान दुनिया के मनुष्य मात्र के लिए मिला हुआ है, न केवल भारतवासियों के लिए अपितु दुनिया में तमाम मानव जाति के लिए. वेद में किसी मत का उल्लेख नहीं, किसी हिंदू जाति का उल्लेख नहीं और अन्य तमाम धर्मों का उल्लेख नहीं है. और भगवान की केवल एक ही इच्छा है कि ऐ मनुष्य तू सचमुच में मनुष्य बन, इंसान बन. ये नहीं कहा तू गऊ बन, पशु बन या हिंदू बन या और कुछ बन. मुझे याद आता है ऋग्वेद का एक मंत्र, तन तुम तन वन रजसो भानुमन विही
జ్యోతిష్మత పథో రక్ష ధియాకృతాన్ అనుల్వణం వయత జో గువామపో మనుర్భవ జనయా దైవ్యం జనం. క్యా బనో ఇస్ సంసార్ కే అందర్? మనుష్య బనే, ఇన్సాన్ బనే. వేద భగవాన్ హమ్ సబ్కో యే ఆదేశ్ దేతే హే, ఉపదేశ్ దేతే హే, ధర్తీ పే రహనే వాలే ఏ ఇన్సాన్, తూ సచ్ముచ్ మే మానవతా కో జీవన్ మే ధారణ కర్. ఇస్లే రిగ్వేద్ కా రిషి కహతా హే, మనుర్భవ, తుమ్ కుచ్ బనో నా బనో, లేకిన్ ఇన్సాన్ బన్నే కీ కోషిష్ తో కరో, మానవ బన్నే కీ కోషిష్ తో కరో. ఔర్ మానవ కేవల్ కైసే బన్ సక్తా హే? మానవ జీవన్ మే అచ్చే గుణో కో ధారణ కర్నే సే మానవ బన్తా హే. ప్రేమ హే, దయా హే, సహానుభూతి హే, పరోపకార హే, ఇన్ సబ్ గుణో కో స్వీకార్ కర్నే సే మనుష్య మనుష్య బన్తా హే. కిసి షాయర్ నే లిఖా హే, దిల్ మే ఉల్ఫత్ నహీ తో కుచ్ భీ నహీ, గుల్ మే నికహత్ నహీ తో కుచ్ భీ నహీ, ఆద్మీ మే హజార్ జౌహర్ హో, ఆద్మీయత్ నహీ తో కుచ్ భీ నహీ. భగవాన్ హమ్కో సృష్టి కే ఆది మే వేద కా జ్ఞాన్ దేతే హే, సృష్టి బనా కర్కే దేతే హే, ఔర్ యే హమారా కాన్స్టిట్యూషన్ హే, యే హమారా సంవిధాన్ హే, కి హమ్ ఇస్ దునియా మే కైసే రహే, ఇస్ దునియా కా ఉపయోగ హమ్ కైసే కరే. రితంచ సత్యంచ అభిద్ధా తపసో ధ్యజాయత తతో రాత్ర జాయత తత సముద్రో వర్ణవ, సముద్రాదరణవాదధి సంవత్సరో అజాయత అహో రాత్రాణి విదధత్ విశ్వస్య మిషతో వశీ సూర్యా చంద్రమసౌ ధాత యథా పూర్వమ కల్పయత్. పూరీ దునియా కో, పూరే దునియా కి రచనా కో భగవాన్ నే కియా. యే కైసే హో సక్తా హై కి పరమాత్మా భగవాన్ దునియా కో బనాయే ఔర్ దునియా కో యూజ్ కర్నే కే లియే హమే అప్నా సంవిధాన్ న దే, కాన్స్టిట్యూషన్ న దే. మిత్రో వో కాన్స్టిట్యూషన్ వో సంవిధాన్ వేదో కే రూప్ మే భగవాన్ నే హమకో దియా. హమ్ వేద కో పఢే పఢాయే, వేద కో సునే సునాయే, ఔర్ ఉస్కే అనుకూల అప్నే జీవన్ కో బనాయే. వేద భగవాన్ కహతే హే, సంశ్రుతేన గమే మహీ, మా శ్రుతేన విరాదేషి. జో కుచ్ హమ్ సునే వేదో కే అందర్, జో కుచ్ హమ్ పఢే వేదో కే అందర్, ఉస్కో హమ్ అప్నే జీవన్ కే అందర్ ఉతారే భీ తో సహీ. ఇస్లే భగవాన్ కహతే హే కి మైనే తుమ్కో యే వేద కా జ్ఞాన్ దియా హే, ఇస్కో పఢో. తో భక్త కహతా హే కి వేద కే పఢనే సే లాభ క్యా హోగా, కితనా పైసా మిలేగా, కితనీ దక్షిణా మిలేగీ? तो भगवान कहते हैं उसकी चिंता मत करना, ये मेरा दिया हुआ ज्ञान है, इसको पढ़ोगे तो जीवन में बहुत कुछ लाभ प्राप्त करोगे. और हमारे ये वेद पाठी विद्वान एक अथर्व वेद में मंत्र पढ़ते हैं, स्तुता मया वरदा वेद माता प्रचोदयन्ताम् पावमानि द्विजानाम् आयुः प्राणम् प्रजाम् पशुम् कीर्तिम् ద్రవిణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వా వ్రజత బ్రహ్మలోకం. కితనా సుందర ఉపదేశ హే భగవాన్ కా దియా హువా. ఏ దునియా కే లోగో, యది తుమ్ జీవన్ కే అందర్ సుఖ శాంతి ఔర్ ఆనంద కో ప్రాప్త కర్నా చాహతే హో, తో భగవాన్ కహతే హే ఆవో మేరి శరణ మే ఆవో. మయా స్తుతా వరదా వేద మాతా, సృష్టి కే ఆది మే మేనే యే ప్రెజెంట్ కియా హువా జ్ఞాన హే, కైసే వేద మాతా కే రూప మే మేరి స్తుతి కరో, మేరి ఆరాధనా కరో, ముఝే పఢో. పఢనే సే క్యా లాభ హోగా, కే లాభా భవంతి వేద పఠనేన. తో భగవతా కథితం పరమాత్మా కహతే హే, యే అనేక ప్రకార కే తుమ్హే వర మిలేంగే, జో జో తుమ్కో జీవన్ మే ఇచ్ఛాయే హే, जो जो तुम्हारी ख्वाहिश है, जो जो तुम्हारी डिजायर्स हैं, वो सब तुमको मिलेगी. स्तुता मया वरदा वेद माता प्रचोदयंताम, कैसी है वेद माता? पावमानी द्विजानाम, हम सबके जीवन को पवित्रता करने वाली है, मंगल देने वाली है, सुख शांति आनंद प्रदान करने वाली है. और इस वेद माता के पढ़ने से क्या लाभ होगा? आयुः, जीवन में सबसे बड़ी आपको लंबी आयु मिलेगी. दुनिया में सब कुछ मिल जाए इंसान को, कार कोठी बंगला रुपए पैसे,
लेकिन उसका उपयोग और उपभोग करने के लिए आयु ही न मिले तो फिर ये सारे के सारे साधन ये किसके लिए रहेंगे। इसलिए भगवान कहते हैं वेद पढ़ोगे तो उसके अनुकूल तुम्हारा जीवन होगा। ब्रह्म मुहूर्त में उठोगे, संध्या करोगे, ध्यान करोगे, मेडिटेशन करोगे और इस प्रकार का जीवन यदि व्यतीत करोगे तो सबसे बड़ी चीज उपलब्ध तुमको होगी और वो है वर। सबसे ज्यादा सबसे पहली मनुष्य की इच्छा होती है, प्राणी मात्र की इच्छा होती है कि मैं परमात्मा इस दुनिया के अंदर लंबा आयु जीवन जी सकूं। पतंजलि ऋषि लिखते हैं अपने योग भाष्य में, योग दर्शन में, पांच प्रकार के दुनिया में दुख हैं, कष्ट हैं, अविद्या, अस्मिता, राग, द्वेष और अभिनिवेश। वो अभिनिवेश नाम का जो क्लेश है, दुख है, वो क्या है? पतंजलि ऋषि कहते हैं माम मुमूर्षु, मैं संसार से जल्दी न जाऊं, मरूं नहीं मैं दुनिया से, मैं बहुत लंबे काल तक जीऊं। जीवन नरो भद्र शता निपश्यति, इंसान संसार के अंदर लंबे काल तक जीता हुआ अनेक प्रकार के कल्याण देखता है, अनेक प्रकार के भद्रों की प्राप्ति होती है। इसलिए पहला जो लाभ होगा वेद पढ़ने का, वेद पढ़ाने का, वेद सुनने का और वेद सुनाने का, वो है भगवान कहते हैं आयु। आपको आयु मिलेगी, एज मिलेगी आपको। आयु का संबंध किसके साथ है, आयु का रिलेशन किसके साथ है? तो प्राण के साथ है। और मित्रों, हम जो रेस्पिरेशन, श्वास प्रश्वास लेते हैं, दूसरी इच्छा मनुष्य मात्र की होती है कि हम बहुत प्राणवान बने। तेजोसि तेजोमयी देही, बलमसि बलमयी देही, वीर्यमसि वीर्यमयी देही, सहोसि सहोमयी देही। हम संसार के अंदर ओजस्वी बनकर के रहें। दुनिया के तमाम देशों के अंदर रहने वाली मानव जाति कैसी रहे, निरोग रहे? कोई दुनिया का ये व्यक्ति कहता है कि भारत के लोग बीमार हो और अमेरिका के स्वस्थ हो? सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःख भाग् भवेत्। दुनिया के हर लोग सुखी हो, दुनिया के हर लोग निरोगी हो, दुनिया के हर लोग स्वस्थ हो। दूसरा वेद पढ़ने का लाभ होगा कि हमारे जीवन के अंदर हम ओजस्विता को धारण करेंगे, हम निरोग रहेंगे, हमारा उत्तम स्वास्थ्य होगा। भगवान कहते हैं आयु का संबंध प्राण के साथ है, आयु प्राणम। अगला वर मांगा गया प्रजाम, दुनिया के अंदर प्रोजनी जो भी बच्चे हैं वो सब सुखी रहें, उनको खाने पीने की सब चीजें मिलती रहे। इसलिए मैं आपसे कहना चाहता हूं वेद का जो धर्म है वो सार्वभौमिक है, वो सार्वकालिक है, वो सार्वजनिक है। दुनिया के मनुष्य मात्र के सुख शांति की कामना उसके अंदर की गई है। प्रजाम का मतलब केवल भारत की प्रजा नहीं, दुनिया के तमाम जितने भी बच्चे हैं, प्रजा हैं, वो सब सुखी रहें, वो स्वस्थ रहें। इसलिए कहा यजमानस्य पशून पाही, हमारे पशुओं की रक्षा हो। दूध घी की नदियां इस देश के अंदर, पूरे दुनिया के अंदर बहती रहे, हमारे बच्चे काल कवलित न हो जाए बचपन में ही, उत्तम स्वास्थ्य उनको मिले, दीर्घायु उनको मिले। इसलिए अगली प्रार्थना की गई है प्रजाम पशुम, प्रजा प्रोजनी, हम हमारे जो बच्चे हैं, हमारे जितने भी भाई बहन हैं, सब लोग कैसे हो, निरोगी हो, स्वस्थ हो, बलशाली हो, अकाल मृत्यु किसी की ना हो, दुनिया में समय से पहले न चले जाए। ऋषि प्रार्थना करता है जीवेम शरद शतम, शृणुयाम शरद शतम, प्रब्रवाम शरद शतम, अधीना श्याम शरद शतम, भूयश्च शरद शतात्। अधीन होकर के हम रहें, संसार के आगे हम किसी के आगे हाथ जोड़ करके न रहें कि हे हमको ये मिले, हमको वो मिले। हमारी प्रजा सूरी सारी दुनिया की कैसी हो, अधीन हो। इसलिए कहा प्रजाम पशुम, वेद पढ़ने का लाभ है तुम्हारी प्रजा सुरक्षित रहेगी, तुम्हारे पशु भी सुरक्षित रहेंगे। आयु प्राणम प्रजाम पशुम, अगली इच्छा मनुष्य की होती है उसको धन धान्य मिल जाए, सुख सुविधाएं मिल जाए, बड़े पद पर वो चला जाए, तो उसको इच्छा होती उसकी कि मेरी कीर्ति भी दुनिया के दो व्यक्ति मेरे प्रशंसा में, मेरे अच्छी चीजों में, अच्छे धन्यवाद के तो कहें, कीर्ति भी तुमको मिलेगी।
ఆయుః ప్రాణం ప్రజాం పశుం కీర్తిం ద్రవిడం. और अगली प्रार्थना है कि दुनिया के तमाम लोग, दुनिया के तमाम जितने भी देश हैं, वो सब कैसे हों, द्रविणम अर्थात धन धान्य की प्राप्ति उनको होती रहे. द्रविणम ब्रह्म वर्चसम. और अगला जो वर है, जो परमात्मा से, भगवान से, वेद माता से हम मांगते हैं, वो है ब्रह्म वर्चसम. ब्रह्म वर्चस का अर्थ है ब्रह्मण वर्चस, परमात्मा का, भगवान का, सच्चिदानंद स्वरूप वेंकटेश्वर पुरुष का हमें क्या मिले, आशीर्वाद मिले, ब्रह्म वर्चस ईश्वर की कृपा हमको मिलती रहे. मह्यं दत्त्वा व्रजत ब्रह्मलोकम्. भगवान कहते हैं कि जब तुम इस दुनिया से जाओ तो ये सारे के सारे वर मुझको दे दो और तुम जाओ ब्रह्मलोक में, आनंद लो, मोक्ष की प्राप्ति करो, मुक्ति की अवस्था में चले जाओ, जहां सुख है, न दुख है, न किसी प्रकार का कोई कष्ट है. इसलिए वेद का एक एक मंत्र जो है वो सार्वजनिक है, सबके लिए कल्याणकारी, भगवान का दिया हुआ ये ज्ञान. वैदिक धर्म का जो रिलेवेंस है वो पूरे दुनिया के लोगों के लिए है. जैसे पतंजलि के 5 यम और 5 नियम दुनिया के लोगों के लिए है. ऋषि लिखता है, पतंजलि ऋषि, जाति देश काल समयानवच्छिन्ना सार्वभौमा महाव्रतम तत्र अहिंसा सत्य अस्तेय ब्रह्मचर्या परिग्रह यमा शौच संतोष तप स्वाध्याय ईश्वर प्रणिधानानि नियमा. 5 यम और 5 नियमों के ऊपर हमारा सबका जीवन टिका हुआ है. मैं आपसे पूछना चाहता हूं कि क्या 5 ये यम जो हैं, अहिंसा सत्य अस्तेय ब्रह्मचर्य और अपरिग्रह, क्या केवल भारत के लोगों के लागू होता है, पूरे दुनिया के अंदर यह लागू होता है? वेद भगवान कहते हैं सत्य के ऊपर ये धरती टिकी हुई है. सत्येनोत्तभिता भूमि. असत्य नहीं चलेगा दुनिया के अंदर, ट्रुथ चलेगा, सत्य चलेगा, सत्य जीतता है. इसलिए उपनिषदों का वाक्य है, सत्यमेव जयते नान्द्रितम्. सत्य की जय होगी, सत्य की पराजय हो ही नहीं सकती. इसलिए कहा सबसे पहले अहिंसा. अहिंसा का अर्थ है हम मन वचन कर्म से किसी को कोई तकलीफ न दे, किसी को हम कोई पीड़ा न दे. और जगह जगह वेद के मंत्रों में अहिंसा का आप प्रमाण देखेंगे. एक एक मंत्र के अंदर यजमानस्य पशून पाही, यजमान के पशुओं की रक्षा करो. किसी प्रकार से हम मन वचन कर्म से भी किसी को पीड़ा न पहुंचाएं. संसार में न केवल मनुष्य अपितु पूरा छोटा सा छोटा एक प्राणी भी जीना चाहता है, उसको कोई तकलीफ न हो. अहिंसा सत्य अस्तेय, किसी के पदार्थों की हम चोरी न करें. ईशावास्यमिदं सर्वं यत्किंच जगत्याम जगत तेन त्यक्तेन भुंजीथा माग्रध कस्य स्विद्धनम. यहां लालच को छोड़ने की बात कही है, काम और क्रोध को छोड़ने की बात कही है. ये किस लिए कही, ताकि मनुष्य संसार के अंदर मनुष्य बने, इंसान बने. छोटी छोटी चीजों के माध्यम से जीवन का रहस्य हमारे ऋषियों ने हमको समझाया. ऐ मनुष्य, यदि तू इन दुर्गुणों को नहीं छोड़ेगा, यदि तू सद्गुणों को धारण नहीं करेगा, तो जीवन में कुछ भी तू तरक्की नहीं कर सकता है. इसलिए यजुर्वेद का ऋषि बार बार प्रार्थना करता है, विश्वानि देव सवितर दुरितानि परासुव यद् भद्रं तन्नासु आनो भद्रः क्रतवो यन्तु विश्वतः. नोबल थॉट्स कम टू अस फ्रॉम ऑल डायरेक्शन. अच्छे विचार परमात्मा मेरे जीवन के अंदर मुझको देना. जितने भी मेरे जीवन के अंदर दुर्गुण है, दोष है, उन सब को दूर करना. दुरितानि परासुव. जब तक दुर्गुण दूर नहीं होंगे, तब तक अच्छे गुण, अच्छी क्वालिटीज हम अपने जीवन के अंदर नहीं अपना सकते. मित्रों, बहुत सारे दुर्गुण हैं हमारे जीवन के अंदर, बहुत सारे दोष हैं, बहुत सारी त्रुटियां हैं. उन सारी त्रुटियों को, दोषों को हम दूर कर दें और तब क्या होगा, तब जीवन के अंदर फूल खिलेंगे, तब नव जीवन का निर्माण होगा. जैसे एक फूल खिलता है तो सुगंधि देता है, ऐसे ही जीवन के अंदर जब हम सारे दुर्गुणों को छोड़ देंगे, दोष हमारे जीवन में दूर हो जाएंगे, तो हम सद्गुण अपने जीवन के अंदर अपनाते चले जाएंगे. चाहे अहिंसा की बात हो, चाहे सत्य की बात हो,
चाहे अस्तेय की बात हो चाहे अपरिग्रह की बात हो, हे भगवान मुझे उतना देना जितना मेरे मेरे जीवन के अंदर कल्याणकारी हो, अधिक मैं न चाहूं, जिससे मेरा जीवन चल सकता है उतना मुझे देना। परिग्रह का अर्थ है चारों तरफ से हम चाहते हैं कि केवल मेरे ही जीवन में सब कुछ मुझे मिले। आज एक देश दूसरे देश के ऊपर इसलिए आक्रमण करने की भावना सोचता कि सब कुछ धरती मैं ही लूट लूं। एक वेद कहता है कि नहीं, ऐसी बात आप अपने जीवन में मत रखना। आप परिग्रह की बात करना, माग्रदह की बात करना, कस्य स्वित धनम, ये धन किसका है, ये धन न मेरा है न आपका। एक दिन ऐसा आता है कि हम सब छोड़ करके इस दुनिया से चले जाते हैं, तो किसका मानना इस धन को? ये संसार के पदार्थ, ये संसार की रचना, ये सृष्टि के पदार्थ, दुनिया में जितना भी सब कुछ मिला है वो केवल एक लोग के लिए नहीं है, सबके लिए मिला है। इसीलिए का ईशावास्यम इदं सर्वम, ये सब उसका जानना जिसने हमें जीवन दिया है, जिसने हमें दुनिया दी है, जिसने हमें ये सारा का सारा संसार दिया हुआ। मित्रों मैं आपसे कहना चाहता हूं, जैसा ऋषि पतंजलि कहता है कि ये पांच यम और पांच नियम सार्वभौमा महाव्रतम जाति देश काल समयावन छिन्ना, ये किसी एक जाति के लिए लागू नहीं होते, ये किसी एक देश के लिए लागू नहीं होते। ऋषि कहता सार्वभौमा, दुनिया में जैसे ये यम और नियम सबके लिए उपयोगी है, ऐसा ही वेद का ज्ञान भी दुनिया के मनुष्य मात्र के लिए है। वो सीमातीत ज्ञान है, वो कालातीत ज्ञान है। दिक् काल अनवाद्य छिन्नानंद चिन्ह मात्र मूर्तये स्वानुभूते कमानाय नमः शांताय तेजसे। ऐसा जो सीमातीत काल पुरुष है, उस काल पुरुष का दिया हुआ ये ज्ञान है। इस ज्ञान की प्राप्ति हमें करना है, इस ज्ञान को हमें अपने जीवन के अंदर स्वीकार करना है। और वेदों की सबसे बड़ी खासियत है कि मैं दुनिया में सब लोगों को मित्र की दृष्टि से देखूं। इतना बढ़िया उपदेश और दुनिया में आपको कहां मिलेगा? मित्रस्याहम चक्षुषा सर्वाणि भूतानि समीक्षे, मित्रस्याहम चक्षुषा सर्वाणि भूतानि समीक्षन्ताम। मैं प्राणी मात्र को मित्र की दृष्टि से देखूं, फ्रेंडली, मैं सबका बंधु बनकर के रहूं, सबका मित्र बनकर के रहूं, मैं छोटी छोटी बातों से अपने जीवन को बर्बाद न करूं। मैं चाहता हूं, हम चाहते हैं कि वेद का ज्ञान पूरे दुनिया के लोगों को पढ़ना चाहिए। इस ज्ञान में से जो उसको प्राप्त होता है उसको स्वीकार करना चाहिए। चाहे देश की बात हो, चाहे समाज की बात हो, चाहे राष्ट्रोन्नति की बात हो, चाहे एजुकेशन शिक्षा की बात हो, शिक्षा मिले तो सबको मिले, स्वास्थ्य मिले तो सबको मिले, अच्छी चीजें मिले तो सबको मिले, द्रविड़ धन धान्य मिले तो सबको मिले। और ये वेद पाठी विद्वान यहां बैठे हुए हैं, वेदों की जो प्रार्थनाएं हैं वो प्लूलर में है, सिंगुलर में नहीं है। सारी की सारी लगभग प्रार्थनाएं वो सारी की सारी बहुवचनांत तो होती है। गायत्री प्रसिद्ध मंत्र में हम प्रार्थना करते हैं, तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। हे भगवान, बुद्धि मिले तो सबको मिले, किसी एक व्यक्ति को ना मिले, ताकि सबके विचार अच्छे हों, सबके मन में आने वाले उठने वाले विचार सबके लिए कल्याणकारी हो। धियो यो नः प्रचोदयात्, विश्वानि देव सवितर दुरितानि परासुव यत् भद्रं तन्न आसुव। सबके लिए मिले, सबके दुर्गुण दूर हो, किसी एक व्यक्ति के लिए प्रार्थना नहीं की गई है। सर्वा आशा मम मित्रम भवन्तु, मैं जिस भी दिशा में जाऊं, पूर्व में जाऊं, पश्चिम में जाऊं, उत्तर में जाऊं, दक्षिण में जाऊं, नीचे जाऊं, ऊपर जाऊं, सब मेरे मित्र बनकर के रहें, सब मुझे मित्र की दृष्टि से निहारे देखें। अभयम मित्राद अभयम मित्राद, अभयम ज्ञाताद अभयम परोक्षात, अभयम नक्तम अभयम दीवाना, सर्वा आशा मम मित्रं भवन्तु। सारी दिशा उपदिशाओं में रहने वाले सभी प्राणी मात्र मेरे लिए मित्र की दृष्टि से देखें, मैं किसी एक के ऊपर आक्रमण करने की बात न सोचूं। मित्रों, ये धरती, ये दुनिया, इसका कितना बढ़िया वंदन सारे मनुष्य मात्र के लिए किया है वेदों के अंदर।
अथर्ववेद का वो भूमि सूक्त हमको बार बार याद दिलाता है, जिस भूमि में हमने जन्म लिया है, जिस देश में हमने जन्म लिया है, उस भूमि के प्रति हमारी रिस्पॉन्सिबिलिटी क्या है, हमारा कर्तव्य क्या है, कौन से ऐसे तत्व हैं जो इस सारे भूमि को धारण करते हैं, सारी सृष्टि को धारण करते हैं। अथर्ववेद का वो बारवा कांड जिसको पृथ्वी सूक्त के नाम से बोला जाता है, कितना प्रसिद्ध सूक्त है। उसी सूक्त में तो ये प्रार्थना की जाती है, माता भूमि पुत्रो अहम पृथिव्या, मेरी ये भूमि मां है और मैं हम इसके सब पुत्र और पुत्रियां हैं। आप गद्दारी नहीं कर सकते हैं, जिस देश में रहते हैं, जिसका खान पान करते हैं, उस देश की रक्षा करना, उस देश के सब लोगों के कल्याण की भावना करना, वो सबकी जिम्मेवारी है, सबकी रिस्पॉन्सिबिलिटी है, वो किसी एक की नहीं है, सबकी है, मनुष्य मात्र की है। इसलिए ऋषि प्रार्थना करता है, सत्यम बृहत ऋतम उग्रम दीक्षा तपो ब्रह्म यज्ञ पृथ्वी धारयंती सानो भूतस्य भव्यस्य पत्युरुम लोकम पृथ्वी न कृणोतु। यह अथर्ववेद का मंत्र कि इस भूमि को कौन धारण करता है, यह पृथ्वी किसके ऊपर टिकी हुई है, कौन सा राष्ट्र दुनिया के अंदर पनपता है, प्रोग्रेस करता है। तो कहता जिस राष्ट्र के निवासियों के अंदर ये सारी की सारी क्वालिटीज हो, ये सारे के सारे गुण हो, कौन सा, ऋषि कहता है सत्यम, उस देश के निवासियों के अंदर सबसे पहली यदि कोई गुण होना चाहिए तो वो सत्य को धारण करने की हो। बृहद वो परिश्रम करने वाले बने। रितम का अर्थ है जो दुनिया में यूनिवर्सल लॉज है उसके प्रति हम सम्मान की भावना रखें। सूर्य का उदय इतने बजकर इतने मिनट पे होता है, पूर्व दिशा में सूर्य का उदय होता है, कुछ ऐसे नियम है, रूल्स हैं जिनको दुनिया का कोई भी व्यक्ति नकार नहीं सकता है। उन रित नियमों के प्रति हमारा फेथ हो, हमारी विश्वास हो, हमारी श्रद्धा हो। सत्यम बृहद ऋतम उग्रम, और कोई देश यदि किसी देश के ऊपर आक्रमण की भावना रखता है तो हमारे जीवन के अंदर उस समय उग्रता भी आनी चाहिए, हम खाली हाथ ना बैठे। दीक्षा, जीवन के अंदर जब हम कोई अच्छा काम करते हैं तो सबसे पहले हमको एक संकल्प लेना होता है। कोई बच्चा यदि पढ़ना चाहता है कि मैं वेद पढ़ना चाहता हूं, मैं वेद को याद करना चाहता हूं, तो आप सबसे पहले अपने मन के अंदर संकल्प लेते हो, विल पावर जब तक मजबूत नहीं होगी तब तक आप और हम जीवन में कभी भी किसी भी फील्ड में तरक्की नहीं कर सकते हैं, प्रोग्रेस नहीं कर सकते हैं। वेद कहता है आपको संकल्प भी लेना बहुत जरूरी है। दीक्षा का मतलब है संकल्प। व्रतानि यम धर्माश्च सर्वे संकल्प जा स्मृता, दुनिया के अंदर जितने भी व्रत हैं, जितने विल पावर्स हैं, वो सब के सब संकल्प के बीच में अंदर छिपी हुई है। इसलिए हम संकल्पवान बने। तपह, सारे राष्ट्र के निवासियों के अंदर तपस्या की भी भावना होनी चाहिए। यक्ष और युधिष्ठिर के संवाद में यक्ष ने युधिष्ठिर से बहुत सारे प्रश्न पूछे, उसमें एक प्रश्न ये भी पूछा तप का क्या लक्षण है। तपः स्वकर्म वर्तित्वम, अपने कर्मों के अंदर किसी भी प्रकार का आलस्य न करने का नाम व्रत है, तप है। यज्ञ पृथ्वीम धारयंती, यज्ञ का अर्थ है आस्तिकता की भावना, यज्ञ का अर्थ है देने की भावना, यज्ञ का अर्थ है सर्वे भवन्तु की प्रार्थना, यज्ञ का अर्थ है इदम अग्नय स्वाहा इदं नमः, मिनिमम फॉर सेल्फ एंड मैक्सिमम फॉर अदर्स, दुनिया में सब लोगों के लिए ज्यादा और मेरे लिए सबसे कम। जब ये गुण, ये सिद्धांत व्यक्ति के अंदर होते हैं तो आज भगवान श्री राम को इतने लाखों साल के बाद भी हम इसलिए याद करते हैं, योगेश्वर कृष्णचंद्र महाराज को हम इसलिए याद करते हैं, क्यों याद करते हैं, भगवान वेंकटेश्वर इसलिए याद करते हैं क्योंकि उन्होंने अपने जीवन के अंदर यज्ञ की भावना को अपनाया था। इदम अग्न राष्ट्राय स्वाइदन्नमम, ये राष्ट्र के लिए समर्पित है, ये मेरा जीवन भी राष्ट्र के लिए समर्पित है, मेरा अपना कुछ नहीं है। आ ब्रह्मन ब्राह्मणो ब्रह्म वर्चसी जायता, आ राष्ट्रे राजन्य शूरई शव्योति व्याधि महारथो जायताम, दोग्धी धेनुर्वोढ़ा नड्वानाशु
సప్తి పురంధ్రిర్యోషా జిష్ణు రథేష్ట సభేయో యువాస్య యజమానస్య వీరో జాయతాం నికామే నికామే నః పర్జన్యో యోగక్షేమో నః కల్పతాం బ్రహ్మన్ స్వరాష్టమేహో ద్విజ బ్రహ్మ తేజధారీ క్షత్రియ మహారథీ హో అరిదల్ వినాశకారీ హో వేదుధారు గౌవే పశు అశ్వ ఆశువాహి ఆధార రాష్ట్ర కీ హో నారీ సుభక్ సదాహి బలవాన్ సభ్య యోద్ధా యజమాన పుత్ర హోవే ఇచ్ఛానుసార వర్షే పర్జన్య తాప ధోవే ఇచ్ఛానుసార వర్షే పర్జన్య తాప ధోవే. మిత్రో, కోయి ఐసా సబ్జెక్ట్ నహీ హై జో వేద్ కే అందర్ నా బతాయా గయా హో, చాహే యోగ హో, చాహే ధ్యాన హో, చాహే శిక్షా హో, చాహే సైన్స్ హో, దునియా కే అందర్ తమామ్ సారే కే సారే విషయ వేదో కే అందర్ నిహిత హై. ఇస్లియే రిషియో నే కహా థా, వేద సబ్ సత్య విద్యాఓ కా పుస్తక హై, వేద కా పఢనా పఢానా ఔర్ సున్నా సునానా సబ్ ఆర్యో కా పరమ ధర్మ హై. హమ్ ఇస్ పరమ ధర్మ కా పాలన కరే ఔర్ యే సార్వజనిక్ వాక్ సబ్ కే లియే కళ్యాణ కర్నే వాలీ వాణి, య పావమాని అధ్యేత్రి శివి సమృతం రసం తస్మై సరస్వతి దూయే క్షీరం సర్పిర్ మధుదకం. యే సామ్వేద్ కా మంత్ర హై, జో వేద్ కా అధ్యయన ఔర్ అధ్యాపన కర్తా హై, జో వేద్ కో సున్తా ఔర్ సునాతా హై, వో జీవన్ మే సబ్ ప్రకార్ కీ పీస్ శాంతి ఆనంద్ ఔర్ న జానే కితనే కితనే వరో కో ప్రాప్త కర్తా హై. ఇస్లియే వేద కే ఇస్ జ్ఞాన్ కో హమ్ ఇస్ పర్ రిసర్చ్ కరే, హమ్ ఇస్ పర్ శోధ కరే ఔర్ ఏక్ ఏక్ మంత్ర కే ఊపర్ హమ్ జితనా అధ్యయన్ కర్ సక్తే హై, జితనా మనన్ కర్ సక్తే హై, ఉతనా హమ్ కో కర్నా చాహియే. ఐసీ వాత్ జో సృష్టి కే ఆది మే జీవ మాత్ర కే కళ్యాణ కే లియే పరమాత్మా నే హమ్ కో దీ హై, ఉస్ వాక్ కా, ఉస్ వేద్ వాక్ కా హమే బ్రాహ్మణైన నిష్కారణో ధర్మ షడంగో వేదో అధ్యేయో జేయశ్చ. మహర్షి పతంజలి లిఖతే మహాభాష్య కే అందర్, ఇస్ వేద జ్ఞాన్ కో హమే నిష్కారణేన అర్థాత్ ఇస్కే బదలే మే హమ్కో క్యా మిలేగా, ఇస్ ప్రకార్ కీ భావనా న రఖతే హుయే అప్నా ధర్మ మాన్ కర్కే స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావ. భగవాన్ కృష్ణ గీతా కే అందర్ లిఖతే హై, అప్నే స్వధర్మ కీ, అప్నే డ్యూటీ కీ, అప్నే కర్తవ్య కా పాలన కర్తే హుయే వేద కే ఇన్ మంత్రో కో హే పరమాత్మా మే అప్నే వాణీ కే అందర్ భర లూ ఔర్ ఇస్కా జైసే మేఘ పర్జన్య అప్నే గర్భ కే అందర్ పానీ కో ధారణ కర్తా ఛ మహీనే సాత్ మహీనే ఔర్ ఏక్ ఏక్ సాల్ తక్ ఔర్ సమయ ఆనే పర్ పృథ్వీ కే ఊపర్ లహలాత్ కర్కే భేజ్ దేతా హై. ఐసే హీ వేద కే మంత్రో కో మే అప్నే జీవన్ కే అందర్ ధారణ కరూ. పర్జన్య ఇవ తతన గాయ గాయత్ర ముఖ్యం, పర్జన్య కే సమాన్ ఫిర్ ఉన్ వేద కే జ్ఞాన్ కీ దునియా మే సబ్ జగహ్ ఇస్కా ప్రచార్ ఔర్ ప్రసార్ కరో. యే వాక్ వో హై జో సృష్టి కే ఆది మే పరమాత్మా హమ్ సబ్ కే కళ్యాణ కే లియే దేతా హై. వేద వాక్ కీ సబ్సే బడీ విశేషతా హై, యే సబ్ ప్రాణి మాత్ర కే కళ్యాణ కే లియే హై. ధర్తీ కే కిసీ భీ కోనే మే జాయియే, ఇస్కే జో బైలాస్ హై వో సబ్ జగహ్ లాగూ హోతే హై. కిసీ భీ వేద మంత్ర కే అందర్ కిసీ జాతి కా ఉల్లేఖ నహీ, కిసీ ప్రాంత కా ఉల్లేఖ నహీ, కిసీ పర్వత కా ఉల్లేఖ నహీ హై, మనుష్య మాత్ర కా ఉల్లేఖ హై. మనుష్య మాత్ర కీ క్యా క్యా డ్యూటీయా హోనీ చాహియే, మనుష్య ఇన్సాన్ ఇన్సాన్ కైసే బన్ సక్తా హై, ఏ సబ్ కా జ్ఞాన్ పరమాత్మా నే, క్యోంకి పరమాత్మా భగవాన్ హమారే యది పితా హై తో హమ్ ఉస్కీ సంతాన్ హై. ఇసిలియే కా త్వం హినః పితా వసో తమ్ మాతా శతక్రతో బభూవిత, హే భగవాన్ తుమ్ మేరే సచ్చే పితా భీ హో, తుమ్ మాతా భీ హో ఔర్ తుమ్నే ముజే ఇస్ జీవన్ కే అందర్ అసంఖ్య అనేకో పదార్థ దియే హై, సబ్సే బడా తో యే మనుష్య కా జీవన్ దియా హై. యది మనుష్య కా జీవన్ నహీ హోతా తో మే వేద నహీ పఢ సక్తా థా, మే వేద నహీ పఢా సక్తా థా, మే వేద నహీ సున్ సక్తా థా, మే వేద నహీ సునా సక్తా థా. యే కేవల్ ఔర్ కేవల్ మాత్ర పరమ ధర్మ హమ్కో యది కహీ మిలా హై తో ఇసి మనుష్య జీవన్ కే అందర్ మిలా హై. ఇస్లియే మహాభారత్ కా ఋషి కహతా హై, పతంజలి ఋషి కహతే హై, భీష్మ పితామహ కహతే హై, నహీ మానుషా శ్రేష్ఠతరం హి కించిత్, మనుష్య జీవన్ సే బఢ్ కర్ కే ఔర్ కుచ్ నహీ హై. ఇస్ మనుష్య జీవన్ కో సుందర్ బనానే కే లియే, మానవ్ కో మానవ్ బనానే కే లియే వైదిక్ ధర్మ కే జో సిద్ధాంత హై వో పూరే దునియా కే అందర్ లాగూ హో, పూరే దునియా కే లోగ్ ఇస్కో పఢే. ఆజ్ జర్మనీ కే అందర్, అమెరికా కే అందర్, తమామ్ విశ్వ కే అందర్ వేద కా పాఠ హో రా హై, వేద కే ఊపర్ స్టడీ హో రహీ హై, వేద కే ఊపర్ రిసర్చ్ హో రహీ హై, వేద కే ఊపర్ శోధ హో రా హై ఔర్ ఇన్ మంత్రో కా జబ్ హమ్ వాణీ సే జబ్ యే రిత్విజ్ ఉచ్చారణ కర్తే హై తో కితనా అచ్చా లగ్తా హై, కిత్ని తరంగే ఐసీ ఉఠతీ హై
उन तरंगों का, उस आनंद को हम अपनी वाणी के तारों को संगीत के रूप में इस धरती में हम डाल दें, तो हमें प्रतिक्रिया जो होगी वो अच्छी ही होगी। सर्वे भवन्तु सुखिना की प्रार्थना हम सब करते हैं। इन्हीं शब्दों के साथ मैं आप सबका बहुत बहुत हृदय से धन्यवाद और स्वागत करता हूं। आपने मुझे दो शब्द यहां बोलने के लिए कहे हैं, आपका फिर से बहुत बहुत स्वागत अभिनंदन। ओम शांति शांति शांति। బృహస్పతిర్వక్తా ఇంద్రస్య శ్రోత. బృహస్పతి గారు చెబుతున్నారట, ఇంద్రుడు వింటున్నారట, దివ్యం వర్ష సహస్రం నాంతం జగామ. అలాగా దివ్యమైనటువంటి వర్ష సహస్రముల పాటు అలా వినాలి అని అనిపించింది అట ఇంద్రుడికి. అలాగే ధర్మేంద్ర కుమార్ శాస్త్రి గారు, వారు శుక్లయజుర్వేద స్వాధ్యాయ కనుక ఎక్కువగా అక్కడి నుంచే వాటిలోంటి వేదంలో వాక్యాలని వారు గ్రహించడం జరిగింది. ఏదేమైనప్పటికీ వారు అద్భుతమైనటువంటి చమత్కార రూపకంగా వారి యొక్క ప్రసంగాన్ని చేశారు. వారు ఏమన్నారంటే, వేదం ఆయుర్దాయాన్ని ఇస్తోంది, అంతమడుకు మీరు విని వేదాశీర్వచనాలు పొందుతున్నారు, విశ్వానికే ఉపయోగకరమైనటువంటి తుష్టిని పుష్టిని వేదం ఇస్తోంది, దీన్ని మీరు తెలుసుకుంటున్నారు, కానీ మీరు కొన్ని సత్యాలు గ్రహించాలి. జీవేమ శరదశతం, నందామ శరదశతం, మోదామ శరదశతం, అజీతాస్యామ శరదశతం, ప్రభ్రవామ శరదశతం ఇత్యాది వాక్యాలు ఉన్నాయి. మనం ఎంతకాలం బతికామో అంతకాలం ఆయుర్దాయంతో ఉండాలి, బాగానే ఉంది. అంతకాలం పాటు మనం మన కళ్ళతో సత్యాన్ని చూస్తూ ఉండాలి, మనం వింటూ ఉండాలి. ఏమైంది బాబు అని చెప్పి వేరే వాళ్ళ చేత చెప్పించుకుని వినే పరిస్థితి రాకూడదు. ఎవరు వచ్చినటువంటి వాళ్ళు అని చెప్పి మనం చూసి వేరే వాళ్ళ ద్వారా కనుక్కునేటువంటి పరిస్థితి రాకూడదు. బతికినంతకాలం భగవంతుని స్మృతితో మనం ఉండేట్లుగా ఉండాలి. మన శత్రువులపైన మనం ఎప్పుడు విజయాన్ని సాధిస్తూ ఉండాలి. మనం సత్వగుణంతో ఉండాలి, సత్య మార్గంలో ఉండాలి, మన శత్రువులపై విజయాన్ని మనం సాధిస్తూ ఉండాలి. అయితే ఇక్కడ మనం గ్రహించవలసింది శత్రువులు అంటే కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములు అని చెప్పి ఆ శత్రువులు ఏమిటో కూడా హరిషడ్వర్గాలని చెప్పారు. హరి షడ్వర్గములుగా మార్చుకోమని చెప్పి చెప్పారు. వేదము ముఖ్యముగా వారి సందేశంలో భాగం ఏమిటంటే, అయ్యా ఒక వ్యక్తి కోసము, ఒక వ్యవస్థ కోసము, ఒక జాతి కోసము కాదండి మన వేద భారతి ఉపదేశం చేసింది. పూర్వముగా ఈ యొక్క విశ్వములో ఉండేటువంటి సమస్త ప్రాణుల కోసం, అభ్యుదయం కోసం ఈ వేదం అనుశాసనం చేసింది. కనుక విశ్వశాంతి కోసం ఉపకరించేటువంటి ఏకైకమైనటువంటి విద్య ఏదన్నా ఉంది అనంటే అది వేదమే. కనుక సా శిక్ష యా విముక్తయే అని ఏదైతే ఔపనిషత్తుకి రహస్యం ప్రతిపాదన చేస్తుందో అది వైదికమైనటువంటి సత్యములకే. కనుక ఎప్పటి వరకు వేదం యొక్క అస్తిత్వం ఉంటుందో అప్పటి వరకు భగవద్ విశ్వాసం ఉంటుంది, సమాజంలో సౌభ్రాత్రం ఉంటుంది, సమాజం ఉన్నతోన్నతిని పొందుతూ ఉంటుంది అని చెప్పి ధర్మేంద్ర కుమార్ శాస్త్రి గారు చెప్పారు. వారి ప్రసంగం చాలా ఉద్వేగకరంగా ఉంటుంది, మనం ప్రసార మాధ్యమాల్లో చూస్తూ ఉంటాం. కానీ వెంకటాచలం కనుక చాలా శాంతిగా చెప్పారు. వారు వేలాది మందిని, యువతను ప్రభావితం చేసేటువంటి గొప్ప ఆచార్య పురుషులు వారు. వారు ఈనాడు తిరుమల క్షేత్రానికి విచ్చేసి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర ఉన్నత విద్యాధ్యయన సంస్థ పక్షాన వారు చక్కటి సందేశాన్ని ఇచ్చారు. మరి వారికి వేదాశీర్వచనాన్ని కూడా మరి దీక్షగా మన వేద పండితులు ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ప్రారంభం నుంచి చివరి వరకు కూడా చతుర్వేద పారాయణం చేస్తున్నారు. వారు వేదాశీర్వచనాన్ని అందిస్తారు. ఓం నభో నభో భవతి జాయమానోన్ ఇప్పుడు ప్రధానమైనటువంటిది బ్రహ్మశ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అంగీకరించవలసింది ఒక బాధ్యత ఉన్నది. కృతేచ ప్రతికర్తవ్యం ఏష ధర్మ సనాతన. వేదం ఏం చెప్తోంది అంటే, ఎవరైనా మనకు ఉపకారం చేస్తే మనకు కనుక వీలైతే వీలైనంతగా ప్రత్యుపకారం చేయండి అని చెప్పి, పూర్వపు కార్యనిర్వహణాధికారి అప్పుడే వారు మాకు దుర్నిరీక్షమైనటువంటి ఉన్నతాధికారి. కానీ మా స్థాయికి వచ్చి
ఒక ఉపాధ్యాయుడు ఎలా అయితే సన్మార్గంలో నడిపిస్తాడో అలా మా చేత బట్టి, మా చేత చతుర్వేద హవనాలు కానీ, వేద సభలు కానీ, అనేకమైనటువంటి వేదహిత కార్యక్రమాలు కానీ చేయించినటువంటి మహనీయ మూర్తి. అంతేకాదు స్వయంగా వారు వేదాధ్యయనం చేశారు. ఇంకొక రహస్యం, మరి సభలో అది చెప్పకూడదు, అయినా కూడా చెప్తాను. కాశీలో మేము వేద సభ చేసి వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం చేశాం. అప్పుడు విశ్వనాథ దర్శనానికి వెళ్ళాం.